ఎంఆర్జీఎస్ పనులను చేపట్టిన ఉపాధి హామీ కాంట్రాక్టర్లపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందని ఉపాధి హామీ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. మాజీ జడ్పీటీసీ పాలసముద్రం మండలం తేదేప అధ్యక్షులు చిట్టుబాబు నాయుడు ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని ఆరు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉపాధి హామీ కాంట్రాక్టర్లు ర్యాలీ చేపడుతూ నినాదాలు చేస్తూ స్థానిక మండల అధ్యక్షులు దేవాసుందరం ఆధ్వర్యంలో ఎంపీడీఓ శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-2021 సంవత్సరం చేపట్టిన ఉపాధి హామీ బిల్లు 4500 కోట్లు మెటీరియల్ కాంపౌండ్ మరియు అడ్మినిస్ట్రేట్ కాంపౌండ్ కింద బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 25% కలిపి 1500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఉపాధి హామీ బిల్లు మొత్తం 6000 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఇప్పటికీ కొంతమేర చెల్లించడం జరిగిందని మిగిలిన 2500 కోట్ల బకాయిలను ఈ నెల 1వ తేదీన కల్లా బిల్లు మొత్తం మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉపాధి హామీ కాంట్రాక్టర్లపై కక్ష సాధింపుకు దిగుతుందని వాపోయారు. అసోసియేషన్ కోర్టును ఆశ్రయించిన అనంతరం కోర్టు బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం జరిగిందన్నారు. దాని కోర్టును కూడా వాళ్ళు బేఖాతరు చేసి స్టేట్ గవర్నమెంట్ బిల్లును చెల్లించడం లేదు. కోర్టు 1వ తారీఖు అంటే ఈ రోజు నిన్న చెల్లించవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వాటి గురించి బిల్లుల గురించి ఏ విధంగానూ పట్టించుకోకుండా ఉంటే ఈరోజు అందరూ కూడా ప్రతి కాంట్రాక్టర్ కూడా మనోభేదంతో వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్లు వచ్చి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కాదు, ఈ ఎంజీఎన్ఆర్జీఎస్ పనులు చేసిన వాళ్ళంతా కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లు, చిన్న చిన్న వాళ్ళు విలేజ్ల్లో వాళ్ళు వర్క్లు వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి చాలా కష్టపడి అప్పో సపో చేసి ఈ పనులన్నీ కంప్లీట్ చేశారు. ఈరోజు వాటిని వాళ్ళు బిల్లు లేకుండా వాళ్ళు ఒక కక్షపూరితంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం నాయకులందరినీ కూడా కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఇవి అది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వానికి ఎక్కడైనా బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వం మారి ఈ యొక్క కోర్టు ఆదేశాలను పాటించి వెంటనే ఈ 2500 కోట్ల బిల్లుల్ని చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. అందుకు అనుగుణంగా దాని ఉద్దేశంతో ఈరోజు మన జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ అయిన జీడీ నెల్లూరులో మనం ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి అందరూ కూడా కార్యకర్తలు అందరూ ఇక్కడికి పెద్ద ఎత్తున ఆరు మండలాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎంపీడీఓ గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వాల్సి ఇవ్వడానికి